దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంత ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథములు ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 16:24. ఇది వరకు మీరేమీ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు ఇయ్యబడును. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు తిరిగి పరలోకానికి వెళుతూ తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ముందుగా తన శిష్యులతో జ్ఞాపకం చేస్తాడు, మీరు నా నామంలో ఇంతవరకు ఏమీ అడగలేదు, ఇక్కడి నుంచి నా నామంలో మీరు అడగండి, అడిగితే మీ సంతోషాన్ని పరిపూర్ణం చేయడానికి నేను ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ప్రియమైన దేవుని పిల్లలు, యేసయ్య పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన నామములు మనము ఆయన నామాన్ని మనం జ్ఞాపకం చేసుకొని యేసయ్య నామములు మనము ఖచ్చితంగా తండ్రికి ప్రార్థన చేస్తే, ఖచ్చితంగా దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రతి దాన్ని పొందుకుంటావు అని యేసయ్య చక్కటి వాగ్దానాన్ని తన పిల్లలకి ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, భయపడవద్దు, ధైర్యం కలిగి ఆయన పాదాలు చెంతకు చేరి నీకు ఏ అవసరం ఉందో, ఏ ఇబ్బందికర పరిస్థితి కొండగా నువ్వు వెళుతున్నావు, ఏ సమస్య కొండగా వెళుతున్నావో ఖచ్చితంగా నా యేసయ్య ద్వారా తండ్రికి ప్రార్థన చేయి. ఖచ్చితంగా యేసయ్య ద్వారా మన కొరకు ఆయన జ్ఞాపన చేస్తున్నాడు అని మన స్థలంలో పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. కనుక ప్రభు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, నా నామంలో పరిపూర్ణంగా సంతోషం పొందుకున్నట్లుగా మీకు అడుగునది మీకు దొరుకుతుంది అని యేసయ్య చక్కటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. కనుక భయపడకుండా ధైర్యం కలిగి ప్రభు పాదాల చెంత అడుగుదాం. ఉన్నటువంటి శ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన సందులో ఆనందిస్తూ సంతోషిస్తూ ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు చెంతకు వచ్చి ప్రభు నీ సందులు మొరపెడుతున్న ప్రతి బిడను బట్టి నీకు వందనాలు. ప్రభు స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. రాష్ట్రపులందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను కూడా ఆశీర్వదించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించి ఆశీర్వదించండి. అయ్యా, ఎవరే సమస్యలతో బాధపడుతూ కన్నీళ్లు కారుస్తున్నారు, వారి సమస్యల నుండి వారిని విడిపించండి. నెమ్మది, క్షేమమును, ఆరోగ్యమును వారికి దయచేయండి తండ్రి. ఇది నాన్న చక్కటి పుట్టినరోజు వేడుకలు చేసుకునే బిడ్డలను కూడా దీవించండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. దేవా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం లేని బిడ్డల ప్రభు అని సందులు కన్నీళ్లు కారుస్తూ ఉండగా వారి సంతోషము పరిపూర్ణమగినట్లు ప్రభు సహాయం చేసి నడిపించి బలపరచండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి, ఆశ్రదించండి అయ్యా. మా గ్రామాల నుండి, మా ప్రాంతాలు, అయ్యా దేశాల్లో, అయ్యా రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి కష్టార్జితం ప్రభు వారికి, వారి బిడల బిడలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న పరిచర్యను కూడా దీవించండి. నిరంతర ప్రతిఫలము సమృద్ధిగా నీ నామంలో వారికి అనుగ్రహించి మీరే మహిమాగనత ప్రభావాలు పొందుదరని యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ